భరత్ గారు సో టోటల్గా ఒక ఎలక్షన్ ప్రక్రియ అనేది ఎట్లా ఉంటుందండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పార్టీలు సమాయత్తం కావడం మేనిఫెస్టో రూపొందించుకోవడం ప్రజల ముందుకెళ్ళడం పోలింగ్ జరగడం తర్వాత ఈ వెయిటింగ్ పీరియడ్ ఒకటి ఉంటుంది రిజల్ట్స్ కోసం సో ఇవాళ పో కౌంటింగ్ పీరియడ్ కౌంటింగ్ డే ఇదంతా ఎట్లా ఉంటుంది జనరల్గా అంటే ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్లో ఏంటి ముఖ్యమైన ఆలోచన ఏముంటుందంటే ఎలక్షన్ కమిషన్ లాంటి అథారిటీస్కి ఒక న్యూట్రలైజ్డ్ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి దాంట్లో ప్రచారం అన్ని పార్టీలు ప్రచారం చేసుకునేది దానికోసం ముఖ్యంగా ఆ పార్టీలు ఏమేం చేశాయి ఇంత ముందుకు ఏమేం చేయాలనుకుంటున్నాం అనేది చెప్పేదానికోసం ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తాం సరే అది మనం అనుకున్న పద్ధతిలో జరుగుతుందా లేకపోతే బుక్లో ఉన్నట్టుగా జరుగుతుందా లేదా అనేది విషయం పక్కన పెడితే ఈ యాభై రెండు నుంచి ఎలక్షన్స్ మొదలైన ఈ దేశం మన దేశంలో యాభై రెండు నుంచి ఎలక్షన్స్ మొదలైన యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మనకు చాలా మంచి దీనికి పోయిన మంచి సంఘటనలు ఉన్నాయి చెడ్డ సంఘటనలు ఉన్నాయి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకపోయిన రోజులు కూడా ఉన్నాయి తర్వాత పోలింగ్ స్టేషన్లోకి వచ్చి బలవంతంగా గుద్దీ పడేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంటే పరిణితి జంతువు వచ్చింది దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి తర్వాత చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే మనం బ్యాలెట్లు తీసేసినాం పేపర్ బ్యాలెట్ తీసేసేసి ఈవీఎంలు తీసుకొని వచ్చినాము తర్వాత చదువు పెరిగింది తర్వాత సంస్కారము పెరిగింది తర్వాత ఇంకొకటి పోలీస్ వ్యవస్థ ఇదంతా కూడా స్టేట్ అనేది అది కొంచెము స్ట్రాంగ్ అయిన సందర్భాల్లో వాటన్నిటి కూడా కొంచెం పద్ధతి ప్రకారం నడిపేదాని కోసం నడుస్తూ ఉన్నాయి ఒకప్పుడు ఎలక్షన్ చూసి ఇప్పుడు ఎలక్షన్ చూస్తే ఒకప్పుడు బ్యాలెట్ బ్యాక్ బాక్స్లు ఎత్తుకపోయిన రోజులు ఉన్నాయి తర్వాత ట్యాంపర్ చేసినవి ఉన్నాయి రిగ్గింగ్ అనేది జరిగింది ఇవాళ అవి కొంత కొంతవరకు తగ్గినాయి అనేది చెప్పాలి ఇవాళ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజలు ప్రజల దగ్గరికి పోవడం అనేది చాలా పెరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము ఎస్ ఇది చేసాము మేము ఇది చేయబోతున్నాము తర్వాత ఎదుటి పార్టీ ఏం చేసిందని చెప్పుకునే దానికోసం ఒక అవకాశము వీటన్నిటికన్నా ఈ ఇవాళ ప్రమాదం వేరే రూపంలో ఉన్నది ఇవాళ ప్రమాదం ఏంటంటే సోషల్ మీడియా సోకాల్ సోషల్ మీడియా రూపంలో ఇవాళ ప్రమాదం మనకు ఈ ఎలక్షన్ వ్యవస్థకి ఒక పార్టీకి కాదండి ఈ ఎలక్షన్ వ్యవస్థకి ప్రజల యొక్క నిర్ణయాధికారానికి తర్వాత ప్రజలు నిర్ణయించుకునే దానికి ఉండాల్సిన వాతావరణాన్ని వాతావరణాన్ని విఘాతపరచడం ఏదైతే ఉన్నదో ఈ సోషల్ మీడియాతో ఉంది దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడే ఒక ధైర్యం ఏదైతే ఈ సిస్టమ్ ఇచ్చిందో అది దాన్ని పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ సిస్టమ్కి ఉన్నది పిఎల్ శ్రీనివాస్ గారు ఏ పార్టీకైనా తాము ప్రజలకు ఏం చేయబోతాం అధికారంలోకి వస్తే అనేది ఒక మేనిఫెస్టో రూపొందించుకుంటారు ఆ మేనిఫెస్టోను ప్రజల కోణంలో ఎట్లా వాళ్ళు చూస్తారు అంటే ఇప్పుడు అన్ని పార్టీలు మేనిఫెస్టో ఇస్తాయి ఒకదానికోటి చాలా వరకు సారూప్యత కనిపిస్తాయి కానీ ప్రజల ఆలోచన విధానం ఆయా మేనిఫెస్టోల పట్ల ఆయా పార్టీల పట్ల ఆయా పార్టీలు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే నిర్వహిస్తున్న అధినాయకుల పట్ల ఎట్లా వాళ్ళు వాళ్ళ కోణం ఉంటుంది అదే మేనిఫెస్టో అంటే భగవద్గీతగా లేకపోతే బైబిల్గా ఖురాన్గా ఆ విధంగా చూసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారే అనుకుంటారు డెబ్బై సంవత్సరాల్లో ఎంతోమంది మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో యాభై పర్సెంట్ కూడా చేయలేదు ఇదే రాష్ట్రంలో తొంభై ఐదు పర్సెంట్ ఎక్కువ కూడా ఈ మేనిఫెస్టోలు చేసారు ఆ మేనిఫెస్టోలు ఇచ్చిందే కాకుండా ఎన్నో వందల స్కీమ్స్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది దానికి ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ మీద వచ్చిన పట్టు అతను తెలిసినటువంటి వనరులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బంగారు తెలంగాణ చేయాలని ఒక దీంతో అందరినీ కూర్చోబెట్టి అందరినీ ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది తాగునీరు సాగునూరు విషయంలో ఏ విధంగా చేయాలి ఎలక్ట్రిసిటీ విషయంగా ఏ విధంగా చేయాలి రోడ్స్ విషయంగా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి ల్యాండ్ ఆర్డర్ని ఏ విధంగా చేయాలి ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి మల్టీనేషనల్ కంపెనీస్ ఏ విధంగా తీసుకురావాలి వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారు అనే ఉద్దేశంతో అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడము హైదరాబాద్ 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 అని చెప్పి హైదరాబాద్ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాలే కానివ్వండి తెలంగాణలో కానివ్వండి భూమి రేటు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ప్రజలకి అందరూ కూడా ఇవ్వచ్చు అవగాహన ఉంది కానీ ఈరోజు వీళ్ళు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఆ ఆరు గ్యారెంటీస్ అని చెప్పేసి బాండ్ రాసి ఇచ్చేయడం అని చెప్పి బాండ్లు చాలా మంది రాసిస్తారండి బాండ్ రాబియడం కాదు వాళ్ళు రాయకుండానే ఒక మెనిఫెస్టోగా ఒక బైబుల్గా అదే కురాన్గా అది ఈ విధంగా చేసినారంటే అది కేసీఆర్ గారే చేశారు ఆ నమ్మకం ప్రజలలో ఉంది ఇప్పుడు గెలుపు ఓటం అనేది చాలా ఉంటాయండి దాంట్లో అది కాదు ప్రజలు కూడా నేను అనుకుంటాను ఈ ప్రజలకి ఒకవేళ ఈ విధంగా వాళ్ళు నమ్మేసి వాళ్ళని గిట్ట ఓట్లేసారనుకుని ప్రజలు మోసపోతారు ఈరోజు ఎవరికి నష్టం జరుగుతుంది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వారికి పేరు వస్తుంది ఎందుకంటే వీళ్ళు చేసేది లేదు కాబట్టి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ వెనుకకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలే బాధపడతారు ఆ ప్రజలు తప్పకుండా బాధపడకుండా కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేస్తా చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం చేసేయండి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి ఇవ్వాలి నమ్మకం ఎందుకంటే ఆ విధంగా డెవలప్ జరిగింది రైట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తీర్పు వెలువడబోతోంది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఇంకా పోస్టల్ బ్యాలెట్లో కౌంటింగ్ కంప్లీట్ అయిపోయి ఇక నార్మల్ ప్రజా తీర్పు అనేది కూడా మొదలు పెట్టినటువంటి ప్రక్రియ మాకు అర్థమవుతుంది మొత్తం నలభై తొమ్మిది ప్రాంతాల్లో నూట పంతొమ్మిది లెక్కింపు కేంద్రాల్లో జరుగుతుంది ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది టేబుల్లు రెండు వేల నాలుగు వందల పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది సో ఇందాక వికాస్ రాజు కూడా మాట్లాడారు చాలా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశామనేది ఆయన చెప్తున్నారు రేపు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు మామిడి నారాయణ గారు నారాయణ గారు నమస్తే నారాయణ గారు కౌంటింగ్ ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది సో ప్రజెంటు పోస్టల్ బ్యాలెట్స్ అలాగే మామూలు బ్యాలెట్లో ఓట్లు లెక్కింపు ప్రక్రియ కూడా స్టార్ట్ అయినట్టుగానే సమాచారం తెలుస్తుంది సో ఒక ప్రజలు ఓటింగ్లో పాల్గొన్న తీరు ప్రజలు ఆలోచించిన విధానం ప్రజల వాళ్ళ ఒపీనియన్స్ రిఫ్లెక్ట్ చేసిన విధానం ఇవన్నీ కూడా ఈ సమయంలో ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు సో ఈసారి ఓటింగ్ పర్సెంట్ అయితే మనకు ఒక టూ పర్సెంట్ తగ్గినట్టుగా మనకు అన్ని చూపెడుతున్నవి అసలు టూ పర్సెంట్ తగ్గింది అని అంటే కొత్త ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఉన్న జాయిన్ అయిన తర్వాత ఓటింగ్ శాతం పెరగాల్సిందే అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే ఒక విపరీతమైనటువంటి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రీచ్ అయ్యే విధంగా ఓటింగ్ పర్సెంట్ పెరిగి ఉంటే గవర్నమెంట్కి అగనేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి మనం ఒక అంచనా ఒక అంచనాకు రావచ్చు కానీ ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ తగ్గింది కొత్త ఓట్లు వచ్చినాయి కొత్త ఓట్లు అటు పోయినా కూడా ఇక్కడ పార్టీకి ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఓటు బ్యాంకు సరే సరిగ్గా అట్లాగే ఉంటుంది కొత్త ఓట్లో ఉన్నటువంటిది ఎవరికి పడ్డాయి అనే దాని మీదనే రేపు ఒక రెండు గంటల లోపల రిజల్ట్ తేలిపోతుంది సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటివి పోల్స్ కానీ కావు అవి కేవలం అంచనా ఒక ఏడెనిమిది సంస్థలు కలిసి తలా ఒక రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తారు అది ఏ రిపోర్ట్ కూడా మనము పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు ప్రజల యొక్క తీర్పు కొన్ని గంటల్లోనే రాబోతున్నది ఆ రాబోతున్నటువంటి తీర్పు దేశానికి ఒక తలమానికంగా ఉండే అవకాశం కూడా మనకు ఉంటుంది ఓకే వాళ్ళ పరిపాలన వాళ్ళ వాళ్ళు ప్రజలకు చేసిన మేలేంది కీడేంది అనేది చర్చించే విషయంలో వాటన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇంత ముంపు మన పిఎల్ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటే ఒక మాట కరెక్ట్గా అంటే ఈ ఏనాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలలో మీరు చూడండి ఆరు ఆరు సంవత్సరాలే మనం పరిపాలన చేసింది మిగతాదంతా కూడా ఎలక్షన్ కోడ్ నానా రకాల ఎలక్షన్స్కి ప్రతిసారి ఎలక్షన్ ఒక మూడు నెలలు పోతుంది ఆ తర్వాత కోవిడ్ తర్వాత మొదటి సంవత్సరంలో మనకి అధికారులు లేరు అధికారాలు లేవు టూ ఇయర్స్ తర్వాత బడ్జెట్ లేదు అన్నిటికన్నా ముఖ్యంగా మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ లేదు ఓటాన్ అకౌంట్ అధికారులు లేరు అధికారుల పంపకం జరగలేదు అయినా కానీ అత్యంత ప్రభావశీలంగా ప్రభా పరిపాలన జరగడం మూలంగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని ఏ రంగంలోనే తీసుకోనండి ఎక్కడ ఎక్కడ లేని అభివృద్ధిని చాలా ఎఫెక్టివ్గా మనం సాధించడం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించడం జరిగింది మీకు అన్నిటికన్నా ఒక ఒకటి పాత్ బ్రేకింగ్ విషయం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మొట్టమొదట ఎలక్షన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ ఏదైతే ముందో ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని ప్ర దేశంలో ఎవరు చేయలేదండి ఆ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టడమో మేనిఫెస్టో విషయాలు కూడా అసెంబ్లీ ముందు ఆ తర్వాత ఫామ్ అయిన అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో స్టేట్ ప్రోగ్రామ్ చేసినారు అది స్టేట్ ప్రోగ్రామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక దాని నుంచి డివియేట్ అవ్వకుండా ఉండేదాని కోసం చేసింది దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో అది స్టేట్ ప్రోగ్రామ్ కింద చేసినారు ఆ తర్వాత ఇంకొక పాత్ బ్రేకింగ్ ఇష్యూ ఈ దేశం మొత్తంలో ఏ నాయకుడికి కూడా దమ్ లేదు అంత దమ్ము మిషన్ భగీరథకు సంబంధించి నేను ఈ లోపల కనుక దీన్ని కంప్లీట్ చేసి మీకు నీళ్ళు లేకపోతే నాకు కండి అని చెప్పిన అవును నేను ఓటు అడగను మీరు వేయ కానీ ఎవరైనా చెప్పారు దేశం మొత్తంలో అంటే ప్రజాపక్షం కేసీఆర్ కేసీఆర్ గారు అది ఎంత బిగ్ టాక్స్ అవును కేంద్ర ప్రభుత్వం ఆయన వాళ్ళకి ఎక్కడ లేని నిధులు ఉంటాయండి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా డబ్బు తెచ్చుకునేదానికి వాళ్ళకి ప్రతిబంధకాలు లేవు అందుకని వంద కోట్ల వంద లక్షల కోట్ల అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిబంధకాలు లేవు వాళ్ళకి మనకు అన్ని ప్రతిబంధకాలు ఉండగా కూడా అనేక రంగాలలో మనము బ్రహ్మాండమైన ప్రగతిని అన్నంటే ఈ ఆరు సంవత్సరాలనే ఇంత ప్రగతిని అన్నంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు చర్చ చేయాల ఈ చర్చ జరగకుండా ఉండేదానికోసము ఈ సక్రియాత్మకమైన చర్చ జరగకుండా ఉండేదానికోసము సోషల్ మీడియాని కాంగ్రెస్ పార్టీ అడ్డందిడ్డంగా వాడింది ప్రజల మనసులో సరి అయిన చర్చ జరగద్దు ఇది జరగద్దనంటే ప్రజలని పక్కదారి పట్టించాలి వాళ్ళ ఆలోచనని పక్కదారి పట్టించాలి దానికోసం సోషల్ మీడియాను వాడింది ఇది వాడేదానికి ఈ రకంగా కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఏదైతే రాష్ట్రంలో ఉందో దుర్మార్గం అది అంటే ఇందాక మీరు ఫస్ట్ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు బట్ ఎన్నో ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్న ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అందించిన పరిపాలన చేసినటువంటి కార్యక్రమాలు ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా పబ్లిక్లో ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు తరం మారుతుందండి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు ఒక తరం మారుతుంది ఒక జనరేషన్ వస్తుంది కొత్త జనరేషన్ ఇరవై ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్నది కొంతమందికి గుర్తున్నది కొత్తగా వచ్చిన తరానికి గుర్తులేదు వాటి వాళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం రాజకీయ పక్షాలకు ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ మెదడులోకి ఈ అన్ని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యే లోపట్నే వాళ్ళ మెదడు గందరగోళం చేసే కార్యక్రమము ఏదైతే చేస్తున్నారో అది అది చట్టబద్ధంగా లేదు చట్ట విరుద్ధంగా ఉన్నది ఎలక్షన్ కాన్సెప్ట్కి అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎలక్షన్ ఏదైతే ఈ రా ఈ దేశంలో ఉన్నదో రాజ్యాంగబద్ధంగా తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద కానివ్వండి మోడల్ కో కోడ్ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానివ్వండి తర్వాత ఇప్పటివరకు జరిగిన ప్రాక్టీస్ కానివ్వండి కస్టమ్స్ కానివ్వండి వీటన్నిటికి విరుద్ధంగా ఉన్నది ఇది దీనిని అలా చెక్ చేయకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో తర్వాత బెట్టింగ్ మాఫియా చేతుల్లోకి ఈ సిస్టమ్ అంతా పోతుంది ఇవాళ ఆల్రెడీ బెట్టింగ్ మాఫియా చేతుల్లోకి పోయింది ఎంతవరకు సఫలీకృతమవుతారు వీళ్ళు అనేది ఇంకా కాసిన సేపట్లో తెలుస్తుంది కానీ ఇది ముదరక ముందే ఇది ముందే దీన్ని తుంచివేయాల్సిన అవసరం ఉన్నది దీని వెనకాల ఉన్న వాళ్ళందరి సంగతి చూడాల్సిన అవసరం ఎలక్షన్ బ్రేకింగ్లో భరత్ గారు మనం అప్డేట్స్ కూడా చూస్తున్నాం గజ్వేల్ ఫస్ట్ రౌండ్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా మనకు అప్డేట్ అందుతుంది అలాగే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు ఫస్ట్ రౌండ్లో అయినటువంటి అప్డేట్స్ మనకు వస్తున్నాయి మొత్తం ఎలక్షన్ బ్రేకింగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది మొత్తం నలభై తొమ్మిది ప్రాంతాల్లో నూట పంతొమ్మిది లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం అన్ని చోట్ల కూడా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది టేబుళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి రెండు వేల నాలుగు వందల పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతోంది అయితే అతి తక్కువ ఓటర్లు అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి భద్రాచలం అశ్వారావుపేట ఈ రెండు నియోజకవర్గాల నుంచి మొదటి ఫలితం రావచ్చు అది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట లోపు రావచ్చు అనేది ఒక అంచనా వ్యక్తమవుతుంది దాంతోపాటుగా ఎక్కువ ఓటర్లు ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి శ్రీరలింగంపల్లి అండ్ కుతుబుల్లాపూర్ ఈ రెండు నియోజకవర్గాల ఫలితం అనేది ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది సో అది చాలా ఎక్కువగా దీంట్లో పోలింగ్ కేంద్రాలనే ఎక్కువ ఓటర్లు ఉన్నారు సో ఇక్కడ మాత్రం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లేటుగా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ రిజల్ట్ మాత్రం ట్వెల్వ్ థర్టీ వన్ ఆ మధ్యలో వస్తుంది కాకపోతే ఒక పదకొండు పన్నెండు ఏరియాలో అనేక రౌండ్స్ అన్నీ బయటకు వస్తాయి కాబట్టి దాదాపు ఒక ట్రెండ్ అనేది అర్థం అయ్యే అవకాశం ఉంది రైట్ మావి నారాయణ గారు వారు అన్నట్టుగా ఒక బెట్టింగ్ మాఫియా అనేది కూడా ఎలక్షన్స్ని కూడా ఒక జూదంలాగా మార్చిన కొన్ని మాఫియాలు కొన్ని గ్యాంగ్లు ఇవాళ ప్రజల్ని గందరగోళ పరుస్తున్నాయి ఏది ఓటింగ్కు వెళ్ళేటప్పుడు ఓటింగ్ వేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది రకరకాల ఎగ్జిట్ పోల్స్ కావచ్చు సోషల్ మీడియాలో పలానా వాళ్ళు గెలుస్తున్నారు పలానా వాళ్ళు గెలుస్తున్నారు అనేది ఒక అని నిజంగా మేము వేసినటువంటి అసలు ఓటు ఉందా లేదా పడిందా లేదా రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అది కూడా వ్యవస్థ కూడా జరుగుతుంది అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఇంతకుముందు కేవలం మనకు క్రికెట్లో మనం చూసినాము కొన్ని గేమ్స్లలో వీళ్ళు గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు అన్నటువంటి ఒక బెట్టింగ్ మాఫియా ఉండే అది తన యొక్క విస్తరణను రాజకీయాలకు కూడా పాకించింది ఈ రాజకీయాలకు కూడా పాకించిన తర్వాత వీళ్ళు అంతకే పరిమితం అయితలేరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆరు నెలల ముందు నుండి ఒక ప్రచారాన్ని చేసేసి అంటే గవర్నమెంట్ తమ ఎవరికైతే అనుకూలంగా ఇవ్వదలుచుకున్నామో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక మౌత్ ట్రాక్ను కావచ్చు లేదంటే ప్రచారాన్ని కావచ్చు ఏదైనా చేసి చివరికి వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జిట్ పోల్ అన్నటువంటి మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పేస్తారు చెప్పేసి వాళ్ళు రిజల్ట్ రాగానే ఇది వచ్చిందంటే వాళ్ళు ఆ రకంగా దాని మీదనే బెట్టింగ్ మాఫియా ఉంటుంది దాని మీదనే వేలాది కోట్ల రూపాయల చేతులు మారుతాయి అదేవిధంగా అబద్ధము నిజం మీద నిజంపై ఆధిపత్యం చేసే ఒక సిచ్యువేషన్ను ఈ బెట్టింగ్ మాఫియా అన్నటువంటి తీసుకొస్తున్నది ఇవాళ రాజకీయాల లోపల కనబడుతున్నది ఇది వ్యవస్థకు చాలా ప్రమాదమైనటువంటిది ఒక తెలంగాణకే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంక్షేమానికి లేదనుకో ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ బెట్టింగ్ మాఫియాను ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటి కూడా పూర్తిగా ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వాలా కానీ ఒకవైపు ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది అక్కడ పోతూనే ఉంటారు లైన్లోనే ఉంటారు ఎగ్జిట్ రిజల్ట్ వచ్చేసి అంటే మైండ్ సెట్ను గందరగోళం కరిచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ వ్యవస్థను కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం అయితే కొన్ని లోపలికి ఓటింగ్ వేసే బూత్ లోపలికి అయితే ఫోన్ అలౌ చేయరు కానీ లైక్ క్యూ లో ఉన్న వాళ్ళ కూడా కొంచెం కొంతమంది ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు సో అట్లాంటప్పుడు ఇవన్నీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా వస్తుంది కాబట్టి వాళ్ళు ఓటేద్దామని ఒకరికి అనుకుంటే అక్కడ జరుగుతున్నారా ఇది కావాలి కాకవచ్చు అటువంటి ఆ మైండ్ అనేది అప్పటికప్పుడు వాళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు కమ్యూనికేషన్ సిస్టమ్ మనకు ఎట్లా మనం దానికి అడిక్ట్ అయిపోయినామంటే ప్రతి పది నిమిషాలకి ఒకసారి మనం ఫోన్ చూస్తున్నాం అంటే ఏం చేస్తున్నావు ఏమో లేటెస్ట్ వచ్చినాయి అంటే ఇంతకుముందు న్యూస్ పేపర్లు ఉంటుండే రేడియోలు ఉంటుండే ఇవి రేడియోలు న్యూస్లు టీవీ ఛానల్ పోయినాయి డైరెక్ట్ మొబైల్ చూసేవరకెళ్ళి ఏం వచ్చిందో లేటెస్ట్ అన్నటువంటి తెలుసుకొని ఎటు రెండు ఉంటే అటు రెండు వాళ్ళ మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఇది ఒక మైండ్ ఇదొక మాఫియా గేమ్ లాగా ఉండి రాజకీయాల్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక మాఫియా గ్యామ్లింగ్గా మనం చూడొచ్చు అయితే మనం అప్డేట్స్ చూస్తున్నాం బాన్సువాడలో పోస్టల్ బ్యాలెట్లలో అక్కడ అభ్యర్థి అంటే స్పీకర్గా ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు అప్డేట్ వస్తుంది అలాగే సిద్దిపేట ఫస్ట్ రౌండ్లో మంత్రి హరీష్ రావు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు తర్వాత గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ అక్కడ బరిలో ఉన్నారు సీఎం కేసీఆర్ అక్కడ ఫస్ట్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది తెలంగాణ తీర్పు వెలువడ వెలువడబోతోంది ఇవాళే ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం నలభై తొమ్మిది ప్రాంతాల్లో నూట పంతొమ్మిది లెక్కింపు కేంద్రాల్లో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది టేబుల్లు రెండు వేల నాలుగు వందల పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది మన అప్డేట్స్ మనం చూస్తున్నాం ఫస్ట్ రౌండ్లో సిద్దిపేటలో అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి హరీష్ రావు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు గజ్వెల్లో సీఎం కేసీఆర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు ఇక బాన్సువాడ నుంచి కూడా మనకు సమాచారం అవుతుంది బాన్సువాడలో కూడా స్పీకర్ పోచరాం శ్రీనివాసరెడ్డి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి రైట్ పిఎల్ శ్రీనివాస్ గారు మనం మాట్లాడుతున్నాం ఎలక్షన్ వ్యవస్థ ప్రొసీజర్ అంతా కూడా సో మేనిఫెస్టోలో వెళ్ళి ప్రజలకు చెప్పడం వాళ్ళు నిజంగా ప్రజలకు ఎస్ ఈ మేనిఫెస్టోలు వీళ్ళు అమలు చేయగలరు ఈ మేనిఫెస్టో వీళ్ళు అమలు చేయలేరు ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా బేరీజు వేసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ నియోజకవర్గానికి ఎటువంటి అవసరాలు తీర్చే నాయకుడిని లేదంటే వాళ్ళ రాష్ట్రానికి ఈ ఎటువంటి అవసరాలు తీర్చే నాయకుడిని ఆ ప్రభుత్వాన్ని ఎంచుకునే కూడా ఎట్లా ఆలోచిస్తుంటారు ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు తెలంగాణలో మొత్తం మాఫియా లాగా తయారైపోయింది తెలంగాణలో ఉన్న వచ్చేటట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఏంటంటే డబ్బులు ఏ విధంగా పట్టుకున్నారు అంటే పట్టుకున్న డబ్బే ఎన్ని వందల కోట్లు అయితే వేరే విధంగా పంచినటువంటి ఏ విధంగా ఉంటాయి వాళ్ళంతా కూడా ఫుల్ ఆర్గనైజ్డ్గా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తిని ఏ విధంగానైనా మనం ఈ ఈ రాష్ట్రాన్ని ఓడించాలనే ఉద్దేశంతోనే ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి లాంటి వాళ్ళే పార్లమెంట్లోనే మాట్లాడారు కదండి ఈ విభజన జరిగింది ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఒక పార్లమెంట్లోనే ప్రధానమంత్రి తప్పుగా చేశారని చెప్పడం జరిగిందంటే వాళ్ళ మనసులో ఎంత కుట్ర ఉంది తెలంగాణ ప్రభుత్వము ఈరోజు బీజేపీ రాష్ట్రాల కన్నా ముందుకు ఉంది అన్ని రంగాలలో మంచి చేస్తూ ఉంది బంగారు తెలంగాణ కాబోతుంది అనే ఉద్దేశంతోనూ ఒక ప్రధానమంత్రే పార్లమెంట్లో మాట్లాడంటే ఇదంతా ప్రజలను ఏ విధంగా తప్పు పట్టిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి విభజన జరిగిన తర్వాత అదే ప్రధానమంత్రి ఇటు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానీ ఎన్నో వాగ్దానాలు చేసి అవన్నీ మర్చిపోయేసి ఈరోజు రెండు రాష్ట్రాలకు ఏ విధంగా మోసం చేశారో మనందరికీ తెలుసు అయితే ఈ రాష్ట్రానికి ఏం జరిగి అసలు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుఖంగా ఉన్నారండి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈరోజు వీళ్ళు వచ్చేసి కొత్త మేనిఫెస్టో పెట్టేసి నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఇంతకుముందు ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఏవి చేశారు చెప్పండి చేస్తే విధంగా ఎందుకుంటారు చెప్పండి ఈరోజు పేద వర్గాల వారు ఈరోజు వారిని ఏ విధంగా మభ్యపెడతా ఉన్నారు ఈరోజు డబ్బులు ఇచ్చేసి ఒట్లు ఒట్లు దింపిస్తూ ఉన్నారు ఈ విధంగా చేసేటువంటి సంస్కృతి ఉంటే ఎక్కడ డెమోక్రసీ ఉంటుంది ఏ విధంగా న్యాయం జరుపుతూ ఉంది ఈ విధంగా మీరు అన్నట్టు పెద్దలు చెప్పినట్టు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ నడుస్తుందంటే దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఈరోజు ఐటీ రంగంలో కానివ్వండి ఈడీ రంగంలో నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి బీజేపీలో ఉన్నంత మటుకు వాళ్ళకి రైడింగ్స్ ఉన్నాయి బీజేపీ దాటి వేరే రాష్ట్ర వేరే పార్టీలు వెళ్ళి అన్నప్పుడు వాళ్ళకి రైడింగ్స్ అవుతూ ఉన్నాయి అంటే రాజకీయంగా అన్ని చేస్తున్నారే తప్ప దేశ అభివృద్ధి గురించే కానివ్వండి రాష్ట్రాల అభివృద్ధి గురించే కానివ్వండి ఎవ్వరూ పాటుపడతలేరు ఈరోజు విద్యారంగంలో కానివ్వండి వైద్య రంగంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి రైతాంగానికి కానివ్వండి ఈ దేశం ఇంకా డెవలప్ కాలేదంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవగాహన లేదు వనరులను ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అవన్నీ కూడా అవగాహన లేకుండానే మన దేశం ఈ విధంగా ఉంది లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఈరోజు ప్రపంచాన్నే లీడ్ చేస్తున్నటువంటి యువకులు మన ఉన్నారు అలాంటి వారిని ప్రాపర్గా యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోకుండా ఈ రోజు ఈ దేశాన్ని ఈ విధంగా చేస్తా ఉన్నారంటే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి తప్పకుండా మంచి దారి చూపిస్తుంది అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికి కూడా పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఈ ఆరేడు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఈ దేశానికి కూడా కేసీఆర్ గారు చూపిస్తారు అదేవిధంగా మేమందరం కూడా ఆశిస్తూ రైట్ మనం అప్డేట్స్ అందుతున్నాయి నరసంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ద రెడ్డి లీడ్లో ఉన్నట్టుగా తర్వాత రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి మొత్తం నూట పంతొమ్మిది లెక్కింపు కేంద్రాల్లో సజీవ సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మొత్తం నూ ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది పైన రెండు వేల నాలుగు వందల పదిహేడు టోటల్ రౌండ్స్ అన్ని నియోజకవర్గాలు కలిపి అన్ని రౌండ్స్ కలిపి రెండు వేల నాలుగు వందల పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది రాజేంద్ర అదే చెప్పాను కదా నా కళ్ళతో చూశాను అక్కడ విలేజ్లలో పోతే ఎంతో మా విలేజ్ లో చిన్న విలేజ్ లో మా మీద మూడు వేల మంది ఉన్నారు మాకి ఈ విధంగా ఇన్ని లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలకి హ్యాండిక్యాప్స్ కానివ్వండి వృద్ధులకే కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు గారికి ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరిగింది అదే చెప్పాను ప్రకాష్ గౌడ్ గారు నేనున్నటువంటి తప్పకుండా తాండూరు తాండూరులో కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది నూట పదకొండు ఓట్లతో ఫస్ట్ రౌండ్లో లీడ్లో ఉన్నారు పైలట్ రోహిత్ రెడ్డి తర్వాత ఎస్ ఇంకా ఒక్కొక్క అప్డేట్ అనేది వస్తుంది నగర్ నుంచి నూట పదిహేడు ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ముందంజలో కొనసాగుతున్నారు రైట్ మా నారాయణ గారు సో రెండు సార్లు ఇక్కడ ప్రభుత్వంలో ఉండే బీఆర్ఎస్ మూడో రెండవసారి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ప్రగతిని ప్రజల ముందు ఉంచుతూ ముందుకెళ్లారు బీఆర్ఎస్ పార్టీ సో సహజంగా ప్రభుత్వం ఒక రెండు సంవత్సర రెండు టర్మ్స్ పరిపాలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఒక మంచి చెడు పాజిటివ్ నెగిటివ్స్ అనేది జనరల్గా ఎట్లా ఉంటాయి చాలా ఓవరాల్గా జస్ట్ జనరల్ హ్యూమన్ బిహేవియర్ అంటే తనకు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దాంతో సంతృప్తి పడడం నువ్వు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఇంకా ఏదో లేదు అన్నటువంటి ఒక నెగిటివ్ అన్నటువంటిది కొంచెం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే కన్జ్యూమర్ బిహేవియర్ సిస్టమే ఇక్కడ పొలిటికల్ దాంట్లో కూడా మనకు అప్లికేబుల్ కావడం జరుగుతుంది ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో అవసరాలని దీని తర్వాత సౌకర్యాలు వైపుపోతాం సౌకర్యాల నుండి లగ్జరీస్ వైపోతాం సో ఇది ఎంత ఒక వినియోగదారు సిస్టమ్ ఇక్కడికి వచ్చే వరకల్లా పొలిటిక్స్లో కూడా ఏమున్నదంటే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు ఒక అసంతృప్తి అన్నటువంటిది కొంత ఉండడం అన్నటువంటి జరుగుతుంది దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటాయి అనే దాని మీద దాని రిజల్ట్ ఉండడం అన్నటువంటి జరుగుతుంది ఎంత చేసినప్పటికీ కూడా ఎంత కూడా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ ప్రజలను ఓటర్లను బ్యాలెన్స్గా ఉంచుకోగలిగితేనే సాధ్యమవుతుంది అక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లా ఓకే సార్ అంటే ప్రజలు ఆలోచించే విధానం అంటే వాళ్ళకి వాళ్ళకి అందిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాళ్ళకు చేరినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు ఇవంతా కూడా వాళ్ళ ఎట్లా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా సింపుల్గా ఉండదండి దీంట్లో ఓటర్ కూడా ఒక వినియోగదారుగానే మనం ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వినియోగదారుని యొక్క నేచర్ ఎట్లుంటుంది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లోనే సంతృప్తి పడడు ఇంకా ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఒక ఆశ ఉంటుంది సార్ దట్ ఈస్ ద క్వైట్ నేచురల్ అదేం కాదు సో ఇక్కడ ఈ ప్రభుత్వము ఏమైనా కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టి ఉంటే అయ్యో వీళ్ళు వస్తే మళ్ళీ చేస్తారేమో అన్నటువంటిది ఒక ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ అట్లా దాదాపు ప్రాజెక్టులు చాలా విపరీతంగా కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక వీళ్ళు చేసేది ఏముంటుంది అన్నటువంటి ఒక నెగిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఏమైనా కూడా జరగచ్చు ఉన్నటువంటి దానితో సంతృప్తి పరచటను ఉండొచ్చు లేదనుకుంటే సంతృప్తి పరచకుండా సహజమైనటువంటి ఒక మానవుడి లక్షణం ఏముంటుంది అంటే నువ్వు ఎంత పెట్టినా కూడా నాకు ఇది రాలేదు అన్నటువంటిది ఏదైతే చెప్తారో ఆ రకంగా కొంత నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది రైట్ భరత్ గారు సో అట్లా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో ఇవ్వాలి ఇంకా ఏదో పొందాలి అనేది జనరల్గా ఉండే ఆలోచన అనేది వారు చెప్తున్నమాట అలా కూడా ఉంటుంది తర్వాత ఇంకోటి చేశారు కదా ఇంత గనం చేశారు ఇదివరకు ఎవరు చేయలేదు మనము దీనివల్ల ఫలితాలు పొందుతూ ఉన్నాము అని ఆలోచించే సెక్షన్ కూడా ప్రజలలో ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది రెండు కూడా ఉంటుంది కానీ చర్చకి అవకాశం ఉన్న పరిస్థితి ఉంటే అవంతా ఉంటుందండి చర్చకు అవకాశం లేని పరిస్థితి మైండ్స్ని డైవర్ట్ చేసే అంశాలు వచ్చినప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పినారు నారాయణ గారు చెప్పినారు అదే చెడు తొందరగా ఎక్కువది అదే దాని వెనకాల మనిషి యొక్క ఆలోచన ఓటర్ యొక్క ఆలోచన దాని వెనకాల రివాల్వ్ అయినప్పుడు ఏమవుతుందండి దాని చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు అయిన విషయం ఏదైతే గమనించాలో ఏదైతే ఆలోచించాలో అదే ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకను దాంట్లో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఏం చేయనోడు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాగ్దాటితో చాలా ఆశలు కలిగించే అవకాశం ఉందనుకోండి దాన్ని నిలవరించాల్సిన బాధ్యత ఒకటి ఎలక్షన్ కమిషన్కి తర్వాత ప్రభుత్వానికి పత్రికలకి తర్వాత పార్టీలకి ఈ రకంగా ఉంటుంది ఇది కనుక ఈ ఈ అవకాశాన్ని గనుక మనం సాధించుకోలేకపోతే ఏమవుతుందంటే అంటే ఓటర్కి ఆలోచించుకునే అవకాశము ఒక సరియైన మార్గంలో ఆలోచించుకునే అవకాశం నిర్ధారణకు వచ్చే అవకాశాన్ని గనుక ఓటర్కి ఇవ్వకపోతే పరి పరిస్థితులు ఏమంటే ప్రమాదకరంగా తయారవుతాయి అది ఎవరికైనా కావచ్చు ఇక్కడ 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 కానివ్వండి ఎక్కడ కానివ్వండి అది చాలా ఇంపార్టెంట్ దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉన్నది మరి మనం అప్డేట్స్ మనం చూస్తున్నాం గజ్వేల్లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నర్సంపేటలో పెద్ద రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు ఖైరతాబాద్లో దానం నాగేందర్ బాన్స్వాడలో స్పీకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తర్వాత తాండూరులో రోహిత్ రెడ్డి సికింద్రాబాద్లో పద్మారావు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు షిరలింగంపల్లిలో అరికెపూడి గాంధీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు జుక్కల్లో హనుమంత్ షిండే కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా లీడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ తీర్పు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఈ పది సంవత్సరాల కాలంలో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికల పైన దేశవ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తు కనిపిస్తోంది పది సంవత్సరాల ప్రగతితో అభివృద్ధి అనే నినాదంతో అభివృద్ధి ఎజెండా అభివృద్ధి మంత్రంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది వరుసగా మూడవసారి అధికారంలోకి రాబోతున్నాం ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి రైట్ పిఎల్ శ్రీనివాస్ గారు సో పబ్లిక్ వెళ్ళినప్పుడు పది సంవత్సరాల కాలం తర్వాత అక్కడి నుంచి కొన్ని సవాళ్ళు డెఫినెట్గా ఎదురవుతుంటాయి ఎందుకంటే టెన్ ఇయర్స్ అధికారులు ఉన్నారు కాబట్టి ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ సవాళ్ళు లేకపోతే ఇందాక మనం ప్రస్తావించినట్టుగా కొంచెం పాజిటివ్ ఉండొచ్చు కొంచెం నెగిటివ్ ఉండొచ్చు ఇవన్నీ బేరేజ్ వేసుకుంటూ ఫైనల్గా ప్రగతినే వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఏ రకంగా వివరించగలిగారు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేస్లో మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అధ్యక్షులు సిట్టింగ్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఆ సిట్టింగ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ప్రజలలో కూడా ఒక అరే పది సంవత్సరాల నుంచి ఇతనే ఉన్నాడు కదా మూడు టర్మ్స్ ఇతనే చేశారు కదా నాలుగు టర్మ్స్ ఇతనే చేశారు కదా అని వారిపైన యాంటీఇంగు కూడా రావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరినీ మానిటర్ చేసుకుంటూ అందరు ఎమ్మెల్యేస్ ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు చూసారన్నీ కలెక్టర్ ఆఫీసెస్ కానివ్వండి లేకపోతే ఇన్ని జిల్లాలే కానివ్వండి లేకపోతే మెడికల్ కాలేజెసే కానివ్వండి అన్ని రంగాలలో కూడా మానిటర్ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి గారు కొన్ని అక్కడ కూడా కొంచెం ఏమైనా ఎమ్మెల్యేస్ కొంచెం తప్పు చేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కరెక్ట్ చేయలేకపోతే ఏమో చెప్పలేం తప్ప మాక్సిమం ఇక్కడ చేసి రూలింగ్ చేసింది మాత్రం ముఖ్యమంత్రిగా అతను అతను చేసేటువంటి దానికన్నా ఎక్కువనే చేశారు ప్రజలలో కొద్దిగా యాంటీఇన్ కమండ్స్ అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటే ఉండొచ్చే తప్ప రాష్ట్రానికి మాత్రం ఏం లేదని చెప్పేసి నేను గ్రహించింది అది దానివల్ల ఏదో కొద్దిగా తగ్గుతుండొచ్చు కానీ మెజార్టీ మాత్రము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు కూడా మేము నమ్ముతా ఉన్నాం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళకు అరవై రావచ్చు లేదా మనకు ముప్పై ఆరు రావచ్చు నలభై రావచ్చు బట్ టోటల్ ఉన్నటువంటి పర్సెంటేజ్లో సెవెంటీ టూ పర్సెంట్లో ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎంత అండి నాకు అనుకుంటాను నాట్ ఈవెన్ పాయింట్ పాయింట్ సెవెన్ ఉంటుంది సో దాని గురించి కాకుండా బ్యాలెట్స్ చెప్పిన దాంతో తప్పకుండా ఈరోజు ఎవరైతే మంచి అనుభవించారో ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికే వారు పట్టం కడతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను లేకపోయినప్పటికి కూడా ఈరోజు ఓటమి గెలుపు అనేది ప్రతి ఒక్కరి జాలి ఉంటుందండి ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు అయినప్పటికీ కూడా ప్రజలు ఏంటంటే వారు ఎంతైతే ఒకవేళ సపోజ్ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు గెలిచారనుకో నాకు అనుకున్నట్టు ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా జరిగిందో అన్ని పథకాలు చెప్పేసి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ విధంగా కూడా మోసపోతారని చెప్పేసి నేను ఆశిస్తాను ఉన్నాను అంతకంటే ఇంకా వేరే ఏం లేదు వాళ్ళు చేసేది అభివృద్ధి చేయదు వాళ్ళు చేసే పథకాలు ఈరోజు అతను చెప్పడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు వీళ్ళు చేసేటువంటి పథకాలకు ఐదు లక్షల కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా మళ్ళీ ఇంకో అరవై పథకాలు ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు అందరు చాలా అందరూ లీడర్ కదా ఎక్కువ ఫ్రీడమ్ కదా ఇక్కడ ఆ ఫ్రీడమ్ను యూటిలైజ్ చేసుకొని నేనే ముఖ్యమంత్రి నేనే పథకాలన్నీ చేస్తాను నేనే ఫస్ట్ రోజు నేను ముఖ్యమంత్రి కానీ సంతకం పెడతామని ఒక్కొక్కరు ఒకరు చెప్పుకుంటా పోతే దాంట్లో ఏమన్నా మోసపోతే పబ్లిక్ మోసపోవచ్చే తప్ప వేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఏది కూడా మచ్చలేని చంద్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు మంచిగా చేశారు డెవలప్ చేశారు అభివృద్ధి చేశారు కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు చెట్టు కాయలు కాయలుంటే రాళ్ళు కుడతారు మంచి చేసిన వాళ్ళకే ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తారు మంచి చేయడము చాలా కష్టం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ టైం దాన్ని కూల్చాలంటే రెండు నిమిషాలలో కూల్చేయవచ్చు ఈ రోజుల్లో మీకు కూల్చేది కూడా ఆటోమేటిక్ ఇవి పెట్టేశారు మిషన్ పెట్టేసి కూల్చు ఉన్నారు ఆ విధంగా కూల్చొచ్చండి కానీ ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి దీన్ని ఈ విధంగా అభివృద్ధి చేసేటువంటి రాష్ట్రాన్ని పొడగొట్టుకుని మనకే నష్టం జరుగుతుంది అంతకన్నా వేరే ఇంకా వేరే మనం ఆలోచన చేసేది లేదు అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా మంచినే కోరుకుంటారని ఏమి మేము అందరం ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా జరుగుతుంది లాస్ట్ వరకు మీరు చూడండి రైట్ మామిడి అంటే రిజల్ట్స్ వస్తున్నటువంటి తీరు అంటే ఎన్నోసార్లు మీరు కూడా చూసి ఉంటారు కౌంటింగ్ జరుగుతున్న విధానం సో ముందంజ వెనకంజా ముందంజా వెనకంజ ఇవంతా కూడా చివరి వరకు కూడా ఒక్కోసారి గా వచ్చే కొన్ని రిజల్ట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎట్లా టైట్గానే వస్తుంటాయి అవునవును ఇప్పుడు మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం అదే ఇప్పుడు దాకా అంత చాలా లిటిల్ ఎడ్జితో మనకు తెలిసిన సమాచారం ప్రకారం గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు ఆధిక్యంలో కొనసాగుతున్న తర్వాత సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నర్సంపేటలో రెడ్డి ఖరితాబాద్లో దానం నాగేందర్ బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ శిరలింగంపల్లిలో హరికపూడి గాంధీ జుక్కల్లో హనుమంత్ షిండే బోధులు అనిల్ జాదవ్ ముషిరాబాద్లో ముఠాగోపాల్ ఉప్పల్లో లక్ష్మారెడ్డి రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ ఎస్ చెప్పాను సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ముందంజలో దూసుకెళ్తున్నట్టుగా మనకు అప్డేట్స్ తెలుస్తున్నాయి రైట్ నారాయణ గారు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా దాదాపు ఎక్కువగానే మనకు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పాజిటివ్ ఓటు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది సో పోస్టల్ బ్యాలెట్ మిగిలిన ప్రజల బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ డిఫరెన్స్ ఏంటి ఆలోచన విధానాలలో ఎటువంటి తేడా ఉంటుంది చాలా సింపుల్ అండి పోస్టల్ బ్యాలెట్స్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చాలా పడే అవకాశం ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా అంతే ఉంటుంది నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్కి అనుకూలమే పర్లేదు టోటల్ టీఆర్ఎస్కే పడ్డాయి సో ఇట్లా ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా పోస్టల్ బ్యాలెట్స్ అనేది ప్రతిపక్ష పార్టీకే అనుకూలంగా పడే అవకాశం ఉంటుంది అట్లనే పడ్డాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కూడా భారీ స్థాయి లోపల పోస్టల్ ఓట్లు వచ్చినాయి అంటే మామూలు ఓట్లు ఓటింగ్ లోపల ఇంకా ఎట్లా ఉంటాయనేది మనము ఆ రౌండ్లు వస్తే కానీ బయటకు చెప్పలేము ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఇదే పోస్టల్ బ్యాలెట్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఈ మనకు ఈవీఎంలో ఉన్నటువంటిది భారీ సంఖ్యలో మెజారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైనా కూడా పోస్టల్ బ్యాలెట్కు భిన్నమైనటువంటి రిజల్ట్ ఈవీఎంస్ ఇస్తుంటాయి సో ఇప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ కాంగ్రె కాంగ్రెస్కు అధికంగా వచ్చి టీఆర్ఎస్కు తక్కువ వచ్చినా కూడా ఈ అధికారంలో ఉన్న పార్టీకి ఈ మాత్రం ఓట్లు రావడము ఉద్యోగులు అంటే చాలా గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు సో ఇదే ట్రెండ్ కొనసాగితే మనకు ఇంకా ఎక్కువ సీట్లు జరిగింది కానీ ఒక ప్రచారం జరిగింది అసలు పోస్టల్ బ్యాలెట్లలో ఏవి ప్రభుత్వానికి అనుకూలంగా పడవేమో

సో ఆ రకంగా మనము మనం ఈవీఎం లో ఉన్నటువంటి లెక్కింపు వస్తే కానీ అసలు ట్రెండ్ మనకి కనబడదు దాదాపు ఇంకొక గంట లోపల మనకు ఒక పిక్చర్ అవుట్కమ్ అనేటువంటిది వచ్చే అవకాశం అదే మీరు చెప్తున్న ఒక గంట గంట నెలలో వస్తుంది ట్రెండ్ పోస్టల్ బ్యాలెట్ అనేది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది మామూలుగా సాధారణంగా మీరు చెప్తున్నారు సో ఏ ప్రభుత్వమున్నా దాదాపు పోస్టల్ బ్యాలెట్ అంటే కొంచెం వ్యతిరేకతనే పడుతుందని చెప్తున్నారు వన్ సైడ్గా ప్రతిపక్ష పార్టీలకు పడుతుందండి ఇక్కడ వన్ సైడ్ పర్లేదు పర్లేదు అంటే ఈ లెక్కనే మనకు ఈవీఎంలలో ఉన్నటువంటి ఓటింగ్లు కూడా వస్తే గణనీయమైనటువంటి ఓట్లు షేర్ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది రైట్ పిఎల్ శ్రీనివాస్ గారు మీరు అనుకున్న ఫలితం దిశగా ముందుకు సాగుతుందా వచ్చిన ట్రెండ్స్ మనం చూస్తుంటే ఎందుకంటే ఇప్పటికీ టోటల్గా ఓవరాల్గా అన్ని చోట్ల నలభై రెండు స్థానాల్లో సారీ ఇరవై ఇరవై స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తుంది బీజేపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తుంది సో మీరు అనుకున్నటువంటి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నట్టు కనబడుతుంది ఈవీఎంలో పాజిటివ్ ఉంటుంది అదే కాదు ఈరోజు చూపించాడు కేటీఆర్ గారు గన్ పట్టుకుని బుల్ల కొట్టినట్టంటే థర్డ్ టైం అంటే బుల్ అంటే నేను కూడా ఎయిర్వింగ్లో ఉండే మేము కూడా పదికి పది బుల్లి కొట్టేవాళ్ళం అప్పుడు మాకు ఛాంపియన్ అంటుండే ఇది కూడా చాంపియన్గానే నిలుస్తారని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలు ఏంటంటే అభివృద్ధినే కోరుకుంటారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దీంట్లో నడుస్తుంది కాబట్టి ఆ మార్గంలోనే ప్రజలు కూడా ఓటేస్తారని అనుకుంటాము అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంలో ఈ రోజు ఉన్నటువంటి ఓట్స్ అన్ని కూడా బిఆర్ఎస్ కు తప్పకుండా అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తాం సప్కోర్స్ ఇంకా రౌండ్స్ చాలా రావాలి రిజల్ట్స్ అనేవి రౌండ్స్ రావాలి ఇంకా ఫస్ట్ ఆ రౌండ్స్ లో మనకు అందుతున్నటువంటి అప్డేట్ సో ఇదే ప్రతి రౌండ్ లో కొన్నిసాగుతున్నది అనేది ఎక్స్పెక్టేషన్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చెప్పారు ఈవీఎం విషయంలో రౌండ్స్ విషయంలో చెప్పారు కొన్ని ఏమో ఇరవై ఉంటాయి ముప్పై ఉంటాయి నలభై ఉంటాయి యాభై ఉంటాయి అనేది ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి అవగాహన ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ తేవడమా సావడమా అని చెప్పేసి ఈ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశారు కొంచెం ఏంటంటే ఇత ఇతర రాష్ట్రాల వారు ఏంటంటే అసలు మనము కేంద్రంలో అధికారంలో ఉండి మనం ఏం సపోర్ట్ చేయకపోయినా ఏమి వాళ్ళకు కొత్త ప్రభుత్వానికి ఏమి వాళ్ళకు ఏమి అభివృద్ధిలో మనం ముందు ఉండకపోయినప్పటికీ కూడా వాళ్ళ విధంగా అభివృద్ధి జరుగుతున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రి కానివ్వండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను బీజేపీ నాయకులే కానీ కాంగ్రెస్ నాయకులే ఇతర నాయకులందరూ కూడా తప్పు చెప్పడం జరిగింది అందరు రాంగ్ రూట్లో ప్రజలను తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మంచి అవగాహన ఉంది ఈ తెలంగాణ ప్రజలు మళ్ళా మోసపోకుండా ఉండాలంటే తప్పకుండా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అదర్వైజ్ తప్పకుండా మనం మోసపోతాం మళ్ళీ ప్రజలు తెలుసుకుంటారు ఈరోజు ఎగ్జాంపుల్ అండి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అనుకుని చెప్పేసి ఈరోజు పక్క రాష్ట్రం నుంచి శివకుమార్ గారు వచ్చేసి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు హోటల్స్ బుక్ చేస్తున్నా అంటే ఎమ్మెల్యేస్ పైన వాళ్ళకి నమ్మకం లేదు అంటే మీకు ఈ రిజల్ట్స్ తర్వాత కూడా ఉంటారో పోతారో కూడా తెలియదు వాళ్ళకు ఆ విధంగా ఉన్నటువంటి పార్టీని నమ్ముతారా లేకపోతే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా అందరినీ ఒక కంట్రోల్గా పెట్టి వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి ముఖ్యమంత్రిని కోరుకుంటారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు చూస్తూ ఉన్నారు పక్క ముఖ్యమంత్రులు పక్క డిప్యూటీ ముఖ్యమంత్రులు లేకపోతే పక్క దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ లీడ్ చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ లీడ్ చేసేది ఎవరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కార్యకర్తలు మీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలే తప్ప వేరే వాళ్ళు ఇక్కడ రావట్లేదు కదా బీఆర్ఎస్కు అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఈ విధంగా డెవలప్ చేస్తుందంటే ఓర్వలేక ఈ విధంగా చేస్తూ ఉన్నారు చేస్తే మన ప్రజలు నష్టపోతారని బాధపడుతున్నాం అది తప్ప ఏదో అధికారం గురించి బాధపడేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కాదు అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు నేను మంచిగా చేయకపోతే నన్ను నాకు నాకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పారు నాకేముంది ఇప్పుడు విధంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారు అధికారం గురించి ఉండేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్ గారు ఏంటంటే పది మందికి మంచి చేసి అతనికి ఒక సుఖంగా ఉండేటువంటి వ్యక్తి పది మంది మంచి జరగకపోతే తప్పకుండా బాధ్యత మీరు కంటిన్యూ ఎదురు అప్డేట్స్ అంతా మూడు రౌండ్లలో కలిపి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ అభ్యర్థి నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు ఇక చేయలలో కాళే యాదయ్య లీడ్లో ఉన్నారు వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెతకాలను కొనసాగుతున్నారు లీడ్లో ఎల్బీ నగర్ సుధీరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు పటాన్చేరులో గుడెం మహిపాల్ రెడ్డి మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి కుత్బుల్లాపూర్ వివేకానంద స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి ఆయన కూడా అక్కడ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు సత్తిపల్లిలో సండ్ర వెంకటవీరయ్య ఉప్పల్లో లక్ష్మారెడ్డి ముషిరాబాద్లో ముఠాగోపాల్ బోధులో అనిల్ జాదవ్ జుక్కల్లో హనుమంత్ షిండే షేర్లింగంపల్లిలో గాంధీ సికింద్రాబాద్లో పద్మరావు గౌడ్ తాండూరులో రోహిత్ రెడ్డి బాన్స్వాడలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖరితాబాద్లో దానం నాగేందర్ నర్సంపేటలో పెద్ద సుదర్శన్ రెడ్డి సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు అండ్ గజ్వెల్లో సీఎం కేసీఆర్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది అలాగే బాల్కొండలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది రైట్ కంటిన్యూ చేయండి శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను అయితే చూస్తున్నాను మీ ట్రెండ్ కూడా ఈవీఎంలో మొదటి రౌండ్లోనే ఈ విధంగా ఉందంటే లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుందో సరే ఆలోచన చేయండి ఈరోజు ప్రజల్లో వాళ్ళు ఈ ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు వదిలి తెరుచుకోలేదు ప్రజలే ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు మనం అందరం గౌరవించడానికి అవసరం ఉంటుంది ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అందరు దాడి చేశారు అందరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఇంకోటి అంటే రావాలి కూడా రైట్ ఇదే విధంగా అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది సమాచారం వనపర్తి నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు బాల్కొండ నుంచి మంత్రి వేమ ప్రశాంత్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు చేవెళ్ళ కాలయాదయ్య ఇంకా అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇందాక మనం చదివినటువంటి వాటిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది హ్యాట్రిక్ విజయం డెఫినెట్గా సాధించుకుంటామని చెప్తున్నారు అలాగే అప్డేట్స్ అయితే కనబడుతున్నాయి ఈ సమయానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది స్థానాల్లో లీడ్లో ఉంది